పరిపాలనలో తన మార్కు చూపిస్తానన్న వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల బదిలీలకు శ్రీకారం చుట్టారు ఆయన. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన ప్రభుత్వంలో కొత్త టీంను రెడీ చేసుకునే పనిలో పడ్డారు వైఎస్ జగన్. ఆరుగురు ఐఏఎస్లను బదిలీ చేసిన ఆయన ఐపీఎస్ అధికారులకు కూడా స్థానచలనం కలిగించారు. ఏపీ నూతన డీజీపీ గౌతమ్ సవాంగ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న డీజీపీ ఆర్పీ ఠాకూర్ ను ప్రింటింగ్ స్టేషనరీ డైరెక్టర్ గా బదిలీ చేసింది. అలాగే ఏసీపీ డీజీగా ఉన్న ఏపీ వెంకటేశ్వరరావు కూడా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కుమార్ విశ్వజిత్ ను నియమించింది ప్రభుత్వం. అయితే బదిలీ అయిన ఏపీ వెంకటేశ్వరరావుకు ఇంకా పోస్ట్ ఇవ్వలేదు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. అటు ఐఏఎస్లకు స్థాన చలనాలు మొదలయ్యాయి. సీఎంఓ నుంచి ఒకేసారి నలుగురు సీఆర్ ఐఏఎస్లు బదిలీ అయ్యారు. సతీష్ చంద్ర, రాజమౌళి, సాయి ప్రసాద్, గిరిజా శంకర్లపై బదిలీ వేటు పడింది. అలాగే ఏపీ ముఖ్యమంత్రి కార్యదర్శిగా సల్మాన్ ఆరోగ్యరాజ్ నియమితులయ్యారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్ఎస్ రావత్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.